అనేక త్యాగాల మీద అనేక పోరాటాల ఫలితంగా ఆరు దశాబ్దాల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. సరే, ఆనాడు అనేక కన్ఫ్యూజన్స్ అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మేము టీఆర్ఎస్ పార్టీగా మా రాష్ట్ర కార్యవర్గంలో ఈ రాష్ట్రం ఎవరికి పడితే వారికి అప్పగించకూడదు, బాధ్యతాయుతమైన పద్ధతిలో ముందుకు సాగాల, దీనికి ఒక పటిష్టమైన పునాది పడాల అనేటువంటి ఒక ఆలోచనతోని మేము ఒంటరిగానే ఏ పొత్తులు ఇంకేమీ లేకుండా స్వతంత్రంగానే ఎన్నికలకు వెళ్ళిన మాట కూడా యావత్ మందికి తెలుసు. సరే, ప్రజల ఆశీర్వాదం, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, స్టేట్ అవే మాకే స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం మేము ఒక 5-6 నెలలు కన్ఫ్యూజన్, అధికార అలాట్మెంట్ లేకపోయినా అంతకుముందు రాష్ట్రంగా లేము కాబట్టి ఒక ప్రాతిపదిక, ఆర్థిక పరమైనటువంటి ప్రాతిపదిక లేకపోవడం, ఇటువంటి అనేక కన్ఫ్యూజన్స్ మధ్య మా ప్రస్థానాన్ని ప్రారంభించాం. తర్వాత జరిగిన కథ అంతా మీ ముందు ఉంది, ప్రజల మీద ఉంది. ఈ మధ్య రాష్ట్రంలో పొలిటికల్ ఫ్రెగిలిటీ, ఒక అతి ప్రవర్తన, ఒక అసహన వైఖరి చాలా చూస్తూ ఉన్నాం. అది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. టీఆర్ఎస్ ప్రారంభించినటువంటి ప్రగతి, సంక్షేమం, అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్వయంగా ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అనేక సందర్భాలలో కొనియాడినారు. ఈరోజు కూడా మీరు చూసినారు, మీరందరూ మీ దృష్టిలో ఉంది, ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ప్రముఖ పత్రిక చాలా పెద్ద మేధావులైనటువంటి అనేక మందితో ఉన్నటువంటి కమిటీ, బిజినెస్ ట్రాన్స్ఫార్మరా, బిజినెస్ రిఫార్మరా, ఏ మొత్తానికి ఒక అవార్డు ఇచ్చింది, రిఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే గత 4 సంవత్సరాలు 17.17 తెలంగాణ ఆర్థిక ఎదుగుదల. ఇది మేము డిక్లేర్ చేసేది కాదు, ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది. వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి అధికారికమైనటువంటి ఫిగర్. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా అన్ని లెక్కలు తీసి వడపోసిన తర్వాత వాళ్ళు అధికారికంగా పబ్లిష్ చేసే ఫిగర్స్ ఇవి నేను చెప్పేది. ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక 5 మాసాలు గడిచింది. ఈ 5 మాసాలలో రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఆర్థిక ప్రగతి 21.96, 21.96. ఇది గ్రోత్, ఆర్థికమైనటువంటి స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, రాష్ట్రం యొక్క సొంత ఆర్థిక ఆదాయం పెరుగుదలలో ఇండియాలో మనకు ఏ రాష్ట్రం కూడా చేరువలో లేదు. 10 అబోవ్ ఉన్న రాష్ట్రాలు జస్ట్ 1, 2, 3 ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నాయి, 10 లోపల ఉన్నాయి. మనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రండి నారాయణ గారు ప్లీజ్. సో అట్లా మంచి గ్రోత్తో రాష్ట్రం ముందుపోతూ ఉంది. ఇది ఫ్యాక్ట్స్, ఆర్థికపరమైన ఫిగర్స్. కాకపోతే ప్రతిపక్ష పార్టీల రూపంలో చేస్తున్నటువంటి కాకిగోళ, పిచ్చి పసలేని ఆరోపణలు చాలా భయంకరమైన పద్ధతిలో జరుగుతుంది. ఒకే ఒక్క ఉదాహరణ నేను మీకు మనవి చేస్తాను. నీటిపారుదల ప్రాజెక్టుల మీద కోట్లు కలిసి చేది ఇవ్వడం, స్క్వేర్ టేబుల్స్, రౌండ్ టేబుల్స్, అని బొంద టేబుల్స్ పెట్టి పిచ్చి పిచ్చి పనికిమాలిన దుర్మార్గమైనటువంటి, మోస్ట్ అన్డిజైరబుల్, మోస్ట్ అన్వాంటెడ్, చాలా కురుస వ్యక్తులు, ఏమాత్రం అవగాహన పరిజ్ఞానం లేని వ్యక్తులు ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చిన మాటలు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ గ్రోత్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద గ్రోత్ డెఫినెట్గా చాలా పట్టుదలతోని, కడుపు నోరు కట్టుకొని, నియంత్రిత విధానంలో, హై డిసిప్లిన్తో,
ప్రుడెన్స్తో పనిచేస్తే తప్ప ఈ గ్రోత్ సాధ్యం కాదు. కొత్త రాష్ట్రం అనతి కాలంలో అతి స్వల్పకాలంలో ఇలా 21.96% గ్రోత్ అచీవ్ కావాలంటే ఇదేం పిల్లలాట కాదు. కానీ ఇంత గ్రోత్తో ముందుకు పోయే రాష్ట్రం కేంద్రంలో ఉన్నది కదా, మా పార్టీ ప్రభుత్వం కాదు, కనీసం మా ఫ్రెండ్లీ పార్టీ కూడా కాదు, మేము వాళ్ళ కూటమిలో లేము. వాళ్ళు పక్కన వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, నేను చెప్తుండే ఫిగర్స్ అది, మా ఫిగర్స్ కావు. ఈ గ్రోత్ ఎండార్స్ అవుతా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే, దేశంలోనే నంబర్ వన్ ఉంటే, తెలంగాణకి ఇప్పటికి దాదాపు ఒక 40 అవార్డులు వచ్చినాయి. అడుకో అవార్డు కావచ్చు, కేంద్రం అవార్డు, చాలా 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 అవార్డులు వచ్చినాయి. ఇంటర్నేషనల్ అక్లెయిమ్ వచ్చింది మిషన్ భగీరథ లాంటిది. మిషన్ భగీరథ పెడితే దానికి కమిషన్ ఉందన్నమాట, మిషన్ కాకతీయ పెడితే దానికి కమిషన్ అంట. అది చెప్పేవాళ్ళు ఎటువంటి దద్దమ్మలంటే, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పాత్రదారులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, అనేక పదవులు. మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ కాకతీయ రాజుల పుణ్యమాన్ని తెలిసినటువంటి వ్యవస్థ ధ్వంసమవుతా ఉంటే ఈ సన్నాసి ఎవరు కూడా నోరు తెరవలే. కనీసం కనీసం వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి నిధులన్నా కూడా అవి చేపట్టలే, అంత దుర్మార్గంగా వివరించినారు. ఇట్ వాజ్ ఎ టోటల్ క్రిమినల్ నెగ్లిజెన్స్. తత్ఫలితంగా ఏర్పడినటువంటి వాటిని అన్నింటినీ సరిదిద్ది మంచి చేసుకొని పోతూ ఉంటే దాని మీద అవాక్లు చివాక్లు ఒక్కటన్నా ఆధారం. ఈరోజు వరకు జరిగినటువంటి వాళ్ళు చేసిన ఆరోపణలో ఒక్కటన్నా ఒక్కటన్నా రుజువు చేయాలా, ఒక్కటన్నా కనీసం సాక్ష్యం చెప్పాలి, ఒక ఆధారం చెప్పాలి. నోరుంది కదా ప్రజాస్వామ్యం పేపర్లు రాస్తాయని చెప్పి ఇష్టం వచ్చిన నోరు ఏది తెలిస్తే అది ఇటువంటి అలిగేషన్స్ చేస్తూ ఉంటే, ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగం మీద చేసిన ఖర్చు అక్షరాల 25,000 కోట్లు. అది సాధ్యమయ్యే పని కాదు. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన ఒక అద్భుతమైన అభివృద్ధి దృశ్యం ఆవిష్కరించబడుతుంది, అసలు మన ఇంజనీర్లు అందుకోగలుగుతారా, మన అధికారులు క్యాచప్ చేస్తారా దాన్ని అని అనుమానాలు ఉండేవి. మేము వచ్చే నాటికి అన్ని ఈపీసీ కాంట్రాక్టర్, కనీసం సర్వే చేసే దుర్బినీళ్ళు కూడా లేవు డిపార్ట్మెంట్లు. మళ్ళీ 15-20 కోట్లు పెట్టి మొత్తం సర్వే చేసే సామాగ్రి కొనిచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓరియంటేషన్ మార్చి నేనే 100,000 రివ్యూలు తీసుకొని టోనప్ చేస్తే రాత్రి 2 గంటలకు 3 గంటలకు కాంట్రాక్టర్ అంటే ఆయనకు డబ్బులు వస్తాయి కాబట్టి పని చేస్తారు, 3 షిఫ్ట్స్ పని తొందరగా చేసుకుని తొందరగా డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ అధికారులు ఇండియాలో ఏ స్టేట్లో కూడా చేయరు. రాత్రి 12 గంటలకు 11 గంటలకు 1 గంటకు, ఎందుకంటే గోదావరి మీద కట్టే బ్యారేజీలు కానీ కృష్ణ మీద కట్టేటివి కానీ చాలా పెద్ద హై క్వాలిటీతో కడతాయి తప్ప నిలబడవు. ఆ క్వాలిటీ ఎన్షూర్ చేయాలి, కాంట్రాక్టర్ ఏం చేస్తుండో చూడాలి మినిట్ టు మినిట్. రాత్రి అర్ధరాత్రి కూడా సైట్ మీద ఉండి రికార్డు చేసేటువంటి స్థాయికి మన ఇంజనీరింగ్ పోయారు ఇరిగేషన్ అధికారులు. ఎంత కష్టపడితే ఎంత పట్టుబడితే, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏడిపించారు కరెంటుకు. అందరం కరెంటు కోతలకు బాధపడే వాళ్ళం, ఇంక్లూడింగ్ మైసెల్. 35 ఏళ్ళు తెచ్చిన మీ రాష్ట్రంలో 35 ఏళ్ల కింద మొదలైన కరెంటు కోతలు పోలే, పెరిగినాయి భయంకరమైనవి. చివరికి పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్క్ కడ ధర్నా చేసే పరిస్థితి, ఫిక్కి ఆధ్వర్యంలో.